బాలింతలు నవజాత శిశువులు చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పోషణ అభియాన్ క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలనిస్తోంది. ఆరోగ్య పరిరక్షణలో పౌష్టికాహార ఆవశ్యకత సమతుల ఆహార అవసరాన్ని అంగన్వాడీ ఆరోగ్య సిబ్బంది తెలియజేస్తున్నారు. మెదక్ జిల్లాలో పోషణ అభియాన్ పథకం అమలు తీరుపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. దేశంలో మాత శిశు సంరక్షణ లక్ష్యంతో 2018లో కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పోషకాహార ఆవశ్యకతను తెలియజేస్తూ ఏటా సెప్టెంబర్ మాసంలో పోషణ్ అభియాన్ మాతోత్సవ కార్యక్రమాన్ని శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ సిబ్బంది నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాల్సిన సమతుల ఆహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారి హేమా భార్గవి దూరదర్శన్ కు వివరించారు. పోషణ్ అభియాన్ 4వ రాష్ట్రీయ పోషణ్ మాని మన మల్కాపూర్ గ్రామంలో కిశోర బాలికలకు తల్లులకు అవగాహన కార్యక్రమం. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం దాన్ని తగ్గించుకోవచ్చు అని తల్లులకు మరియు కిశోర బాలికలకు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఆహార పదార్థాలు కూడా చూపించడం జరిగింది. జిల్లాలో గ్రామ గ్రామాన తిరుగుతూ అంగన్వాడీల పరిధిలోని బాలింతలు, గర్భిణీలు, చిన్నారుల తల్లిదండ్రులను కలిసి పౌష్టికాహార ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నట్లు ఐసీడీఎస్ సిబ్బంది తెలిపారు. పోషణ మాసంలో మేము ప్రతి గ్రామానికి వెళ్ళి అంగన్వాడీ టీచర్స్ హెల్ప్ తోటి మేము విద్యార్థుల సహాయంతో గృహ సందర్శనలు చేసి తల్లులు కానీ మరియు కిశోర బాలికలు కానీ ఎలాంటి ఫీడింగ్ తినాలి, వాళ్ళకి రక్తహీనత ఏ పదార్థాలు తింటే రక్తహీనత తగ్గుతుంది, అలాగే కిశోర బాలికలను కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఎలాంటి ఆహారం తిన్నట్లయితే పోషకాహార లోపం లేకుండా పిల్లల ఎదుగుదల బాగా ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులకు సైతం ఆరోగ్య పరిరక్షణలో పౌష్టికాహార ఆవశ్యకతను తెలియజేసేందుకు ఆరోగ్య విద్యాశాఖ సిబ్బంది చొరవ చూపుతున్నారు. పాఠశాలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమతుల ఆహార అవసరాన్ని వివరిస్తున్నారు. గ్రామాలలో ఉచితంగా దొరికేటటువంటివి అయితే వాటి విలువ, వాటి పోషకాలన్నీ కూడా తెలియజేయడం అనేది జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే బెల్లం, పల్లి పట్టీలు అవన్నీ తినడం వలన ఎంతటి ఆరోగ్యంగా ఉంటారు అనే విషయం చెప్పడం జరిగింది. పిల్లలందరూ కూడా బాగా అవగాహన చేసుకున్నారు. మేము కూడా మా పాఠశాలలో ఈ విషయం యొక్క 10 నిమిషాలు రోజు కేటాయించి వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకుంటామని చెప్తూ అధికారుల అవగాహన సదస్సులు, సమావేశాలతో మహిళలు, బాలింతలు తమ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. నేను గర్భిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు నేను ఈ ఆహారం తిన్నప్పుడు ఇప్పుడు పుట్టబోయే శిశువు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారని కోరుతున్నాను. అంగన్వాడీ ఆరోగ్య కార్యకర్తల సమిష్టి కృషి, ప్రభుత్వ చేయూతతో జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ ఆరోగ్యంతో నవజాత శిశువులు జన్మిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.